గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఢిల్లీకి పోయి ఆంధ్రాకి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీ వాడు ఒప్పుకొని వచ్చింది ఎవ్రీ ఇయర్ ఫర్ 10 ఇయర్స్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అంటే బచావ్ ట్రిబ్యునల్ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్, రాదర్ మేడ్ ఎన్ బ్లాక్ అలొకేషన్. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ది అలొకేషన్స్ మేడ్ బై కేడబ్ల్యూడిటీ 1 యాజ్ ఎన్ బ్లాక్ బట్ నాట్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్. మరి బచావత్ అవార్డ్ 811 టీఎంసీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య మీరు షేర్ చేసుకోవాలంటే వీళ్ళు పోయి 9 ఏళ్ల పాటు 299 టీఎంసీ యాక్సెప్ట్ చేసి శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ డ్యామేజ్ చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. సి బట్ ద యాడ్హాక్ అగ్రిమెంట్ సీమ్స్ టు బి అగ్రీడ్ అట్. ఓకే సరే, ఇంకో విషయం, ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ తెలంగాణ క్లియర్లీ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్. తెలంగాణ క్లియర్లీ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్. ప్లీజ్ సీనియర్ గారు, యువర్ సీనియర్ మెంబర్, యువర్ సీనియర్ మెంబర్, వి రెస్పెక్ట్ యూ. ప్లీజ్ ఆఫ్టర్ మీ యూ కెన్ స్పీక్. నేను గౌరవ సభ్యులందరికీ యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక విషయం తెలియాలి. తెలంగాణ డామినేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిన్ పారామీటర్స్ లైక్ క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, బేసిన్ పాపులేషన్ అండ్ కల్టివబుల్ ఏరియా. తెలంగాణ ఇస్ ఎలిజిబుల్ ఫర్ 70% రేషియో and should have negotiated for any other ratio which was not tied to 299/512, thus confining future claims of Telangana. As a result, vila asamardhatano avagahana lekapudu Telangana poyadu oppukunanduku, Telangana oppukunanduku ee roju, as a result, Andhra Pradesh heavily relying on this document, on this document is placing their document before tribunal and other forums advocating that permanent allocation to be made on similar lines. It has now become impossible for Telangana to come out of this situation. Mari this is on record. Next slide please. Acha adi 2015 la 2016 la malla Ministry of Water Resources New Delhi la meeting lo again Dr. Joshi attends. Government agreed to continue with the arrangement of 512, 299 made during the previous year. Okay, that means that injustice is continued and Telangana Rashtram airport ki meaning kuda lekunda poyindi. Second point also, it was decided to install telemetry at Srisailam including Pothireddy Palu. Now, 5 crore 10 crore budget meer ivvaka టెలిమెట్రీ ఇన్స్టాల్ కాక కంటిన్యూస్లీ ఆంధ్రప్రదేశ్ టెక్కి మోర్ వాటర్తో పోతిరెడ్డిపాడు. అదేవిధంగా సి ఇప్పుడు ఇంప్లికేషన్ ఏంటంటే గవర్నమెంట్ కనీసం 2016లన వాళ్ళు కరెక్ట్ చేసుకొని దే షుడ్ హావ్ కంటిన్యూడ్ విత్, దే షుడ్ హావ్ అపోజ్డ్ ఇట్, బట్ నో దే కంటిన్యూడ్ విత్ ఇట్. అప్పుడు కూడా తెలంగాణ నుంచి ఎస్కే జోషి అటెండ్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి శశిభూషణ్ కుమార్ అటెండ్ అయ్యాడు, ఆయన ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ, కేంద్రం నుంచి సెక్రటరీ జియో అటెండ్ అయ్యాడు. దే కంటిన్యూడ్ విత్ 512 అండ్ 299. నౌ 21 సెప్టెంబర్ 2016 ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అట్ ఢిల్లీ అటెండెడ్ బై శ్రీ కె చంద్రశేఖరరావు గారు, చీఫ్ మినిస్టర్ తెలంగాణ, శ్రీ హరీష్ రావు మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, డాక్టర్ ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ శ్రీ విజయ్ ప్రకాష్ ఈఎన్సీ ఫ్రమ్ తెలంగాణ. ఫ్రమ్ ఆంధ్ర సైడ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు సీఎం ఆంధ్రప్రదేశ్, శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ ఇరిగేషన్ మినిస్టరు, శ్రీ శశిభూషణ్ కుమార్ సెక్రటరీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఉమాభారతి గారు కేంద్ర మంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అటెండెడ్ ద మీటింగ్ అండ్ స్టేటెడ్ దట్ హీఈస్ అగ్రీయింగ్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ రివర్ వాటర్ ఫర్ ఆన్ ద సేమ్ రేషియో ఆఫ్ 512 299.
హరీష్ రావు గారు కూడా మీటింగ్ అటెండ్ అయ్యిండు. ఓకే, అట్లీస్ట్ ఇన్ ది అపెక్స్ కౌన్సిల్ నైదర్ ద చీఫ్ మినిస్టర్ నార్ ద ఇరిగేషన్ మినిస్టర్ అపోజ్ ఇప్పుడు ది అరేంజ్మెంట్ ఆఫ్ 512-299. స్పీకర్ సార్, వై దిస్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్ ఇస్ 10 years you still maintained it. అంటే నైదర్ ఇన్ ది సెక్రటరీ లెవెల్ నార్ ది ఇరిగేషన్ మినిస్టర్ నార్ ది చీఫ్ మినిస్టర్ ఆస్క్ ఫర్ మోర్ వాటర్ ఫర్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, దెన్ సరే, దేర్ వాజ్ ఏ కేడబ్ల్యూటీ ఆర్డర్ పాస్ దట్ ది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ విల్ బి బిట్వీన్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ. సరే, యునో ఆఫ్టర్ ద ఆర్డర్ ది చీఫ్ మినిస్టర్ రోట్ హీ యాక్చువల్లీ వాళ్ళు ద ఆనరబుల్ సీఎం షుడ్ హవ్ రేజ్ దిస్ ఇష్యూ ఆఫ్టర్ ద ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ టిల్ 2020. 4 years they waited. తెలంగాణ బిఫోర్ కేడబ్ల్యూడిటీ 2 అండర్ సెక్షన్ 89 ప్రిలిమినరీ షుడ్ హవ్ లిమిటెడ్ ద స్కోప్ బిట్వీన్ 2 సక్సెస్ రేట్. ఇన్స్టెడ్ ఇట్ సేల్ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆర్గ్యూడ్ ఫర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ 4 రైపేరియన్ స్టేట్స్, అంటే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విచ్ వాజ్ అవుట్ రైట్లీ రిజెక్టెడ్ బై కేడబ్ల్యూడిటీ 2 అండ్ తెలంగాణ లాస్ట్ 2 more years. నెక్స్ట్, నౌ అది మనమేమో సరే మనం అద్భుతంగా చేస్తున్నాం అనుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఎంత పబ్లిసిటీ చేశారంటే అసలు ఒక యావరేజ్ ఫార్మర్ ఆర్ యావరేజ్ సిటిజన్ అనుకుంటాడు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అద్భుతాలు చేసింది అనుకోవాలి. వాస్తవంగా ఈ టెన్ ఇయర్స్లో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అన్యాయం, అవినీతి బహుశా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగి ఉండదు. 2017లో దెన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఐ థింక్ ఇట్ వాస్ చంద్రబాబు నాయుడు గారు, హీ ఇనాగ్రేటెడ్ అది అక్కడ ముచిమర్ నుంచి దే ఎన్హాన్స్ ద కెపాసిటీ అండ్ ఇనాగ్రేటెడ్ అండ్ టుక్ మోర్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం విచ్ సపోజ్ టు కమ్ టు అస్. ఓకే, ఎనీవే దిస్ ఇస్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ రికార్డ్, విల్ గో ఆన్ టు నెక్స్ట్ వన్. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌరవ సభ్యులందరూ గమనించాలి, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఏకాంత చర్చలు చేసుకున్నారు. చెప్పారు ఓకే, ఏకాంత చర్చలు జరిపారు, గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. ఎంటైర్ మీడియా వాజ్ రిపోర్టింగ్ దే డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. దయచేసి గమనించాలి, అనేక సందర్భాల్లో బిర్యానీ తింటారు, గంటలు మాట్లాడతారు, వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్లో అన్యాయం జరుగుతుంది. నౌ ఐల్ జస్ట్ టెల్ యు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డేట్స్ రిలీజ్ చేసిన ప్రగతి భవన్ కూడా మీకు ఇస్తాం, ఆ తర్వాత ఇంకొంత లాస్ట్లో ఇంకొంత ప్రూఫ్ కూడా ఇస్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి గారు నో సార్, ఓకే, వి స్టాండ్ బై వాట్ వి షో సార్, స్టాండ్ బై దట్. ఓకే మినిస్టర్ గారు, మినిస్టర్ గారు సభ్యులందరూ తెలవాలి, మినిస్టర్ సభ్యుడు తెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్. ఎనీవే, నౌ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాటి కేంద్రంలో ఉన్న, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉన్న యూపీఏ రివర్ వాటర్ ఇష్యూస్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇతర ఇష్యూస్లో కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్
వాటర్ రైట్స్ అనుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు ఇంకా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి జియో 203 డేటెడ్ 5th May 2020 ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఎవరు వచ్చి కలుస్తుంది వారిని? 3 నెలలకోసారి 6 నెలలకోసారి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమో ఈ స్కీమ్స్ కడుతూ మన నీళ్ళు తీసుకపోతూ వాళ్ళేమో మరి ఏకాంతంగా చర్చలు జరుపుకుంటూ హలాయి బలాయి చేసుకుంటూ విందులు వినోదం చేసుకుంటున్నారు. స్పెసిఫికలీ బీఆర్ఎస్ సభ్యులు కూడా మనం చేస్తున్నా, ఇది డోంట్ లుక్ ఆన్ పార్టీ లైన్స్, ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ జియో నెంబర్ 203 టు టేక్ అప్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా 3 TMC పర్ డే. అంటే ఓకే సరే హరీష్ రావు గారు, మీరు నా తర్వాత మాట్లాడండి. ఎందుకు అంటే కెపాసిటీ ఆఫ్ 34,700 క్యూసెక్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 TMC పర్ డే 34,772 క్యూసెక్స్ అట్ ఎ లెవెల్ ఆఫ్ 797 ఫీట్, దట్ ఈస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ శ్రీశైలం రిజర్వాయర్. అంటే రిజర్వాయర్ కింద నుంచి హరీష్ రావు గారు దీన్ని ఒప్పుకుంటున్నా మీరు? మరి ఒక నిమిషం నో, దేర్ ఇస్ నో స్టే, వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే మీరెవరు కోర్టు పోలే మహారాష్ట్ర ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఒక శ్రీనివాస ఎన్జిఓ పోయిండు. నో మీరా? రేవంత్ రెడ్డి గారు పోయిండు. ఓకే ఓకే సరే ఓకే మినిస్టర్ గారు సరే నా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ఓకే అయిలే నేను డిస్పై పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ఒక దానికి హిస్టరీ ఇవ్వాలి. కెపాసిటీ విత్ 11,150 క్యూసెక్స్ ఇన్ 1987 ఇంక్రీస్ టు 44,000 క్యూసెక్స్ ఇన్ 2005 నౌ బీయింగ్ ఎన్హాన్స్ టు 92,000 క్యూసెక్స్. అసలు ఏంటిది, వాట్ ఇస్ దిస్? అంటే 8 TMC పర్ డే. 8 TMC పర్ డే అంటే సభ్యులందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. శ్రీశైలం వాటరు కమ్స్ టు నాగార్జున సాగర్. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు రైట్ బ్యాంకు రెండు పవర్ ప్రాజెక్ట్సు, శ్రీశైలం మీద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, రెండు పవర్ ప్రాజెక్ట్సు ఫుల్గా పనిచేస్తూ మొత్తం వాటర్ నదిలో వడిచేసి అది నాగార్జున వస్తే ఇట్ వర్క్స్ అవుట్ టు 7 TMC పర్ డే నది ప్రవాహం. వీళ్ళు బీయింగ్ ఎన్హాన్స్ టు 92,590 క్యూసెక్స్ ఇస్ 8 TMC పర్ డే. అంటే నది మొత్తం డైవర్ట్ చేసుకుపోయినట్టే. ఎవరి హయాంలో అయింది? వాళ్ళ హయాంలో అయింది. నో ఓకే మీ హయాంలో అయింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేవారు కేసీఆర్తో మరి ప్రగతి భవన్లో ఏకాంత చర్చలు జరిపిన డేట్స్ గురించి ఓకే 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 సరే అంటే జగన్మోహన్ సభ్యులందరికీ ఏమో చేస్తుంటే దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాయి బలాయి చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది. వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించుకుపోతుంది. ఓకే వన్ మినిట్. ఇఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మెటీరియలైజెస్ ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ ఆల్ ఇనిషియల్ మన్సూన్ ఫ్లోస్.